కల్కి 2887 సినిమా సక్సెస్ ను డార్లింగ్ ప్రభాస్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆయన మరో రికార్డ్ సాధించారు. వెల్ నోన్ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో ప్రభాస్ టాప్ ర్యాంక్ లో నిలిచారు. కల్కి 2887 మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ వేగంగా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. అంతటితో ఆగకుండా 1200 కోట్ల వసూళ్లను దాటి 1500 కోట్ల వసూళ్లే లక్ష్యంగా థియేటర్లు సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇలా కంటెంట్ తో ఉన్న కట్అవుట్ తో వచ్చి బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇకపోతే తాజాగా జూన్ నెలకు సంబంధించి విడుదలైన ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ సినీ విమర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్లను సైతం వెనక్కి నెట్టేసి ప్రభాస్ చరిత్రలో నిలిచిపోయే ఫీట్ సాధించారు. ఆర్మాక్స్ మీడియా సంస్థ మే నెలలో విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ 1 లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే జూన్ నెలలోనూ ప్రభాస్ అదే స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ 2వ స్థానంలో నిలిచారు. 3వ స్థానంలో విజయ్ ఉండగా ఇక ఈ జాబితాలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ 4, 5 స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా 6వ స్థానంలో మహేష్ బాబు, 7, 8 స్థానాల్లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఉండగా రామ్ చరణ్ 9వ స్థానంలో నిలిచారు. 10వ హృతిక్ రోషన్ ఉన్నారు. ఇదిలా ఉండగా మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో అలియా భట్ మొదటి ప్లేస్ లో ఉండగా సమంత, దీపికా పదుకునే తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఏదేమైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎవరూ అందుకోలేని స్థాయిలో డార్లింగ్ ప్రభాస్ ఉంచాడన్న విషయం తను సాధించిన ఈ ఘనతతో మరోసారి రుజువైంది.